హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండ్ లేయర్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మీకు ఈ ఫస్ట్ కలర్ ఇంకా ఫస్ట్ లేయర్ రాకపోతే మేము చేసిన లాస్ట్ వీడియోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మనం దీన్ని సెకండ్ లేయర్ చేయాలంటే ముందుగా టీ ఫామ్ చేసుకోవాలి. టీ ఫామ్ చేశాక దాని కింద కలర్ ఏ కలర్ ఉందో చూసుకోవాలి. ఈ కలర్ మన దగ్గర లేదు ఈ చుట్టుపక్కలో, కాబట్టి మనం వేరేది చూద్దాం. రెడ్ వైట్ ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే ఒక ఫార్ములా చూపిస్తాను. ఆ ఫార్ములా దాన్ని మూవ్స్ తర్వాత చూపిస్తాను. ఇది ఫార్ములా డీన్వర్స్ ఆర్ డి ఆర్ ఇన్వర్స్ డి ఎఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్ డీన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్. చూడండి, మనం ముందుగా టీ ఫార్మ్ చేసుకుందాం. డి ఇన్వర్స్ అంటే ఇలా, దాని తర్వాత ఆర్ కిందకి, డి ఆర్ ఇన్వర్స్ డి ఎఫ్ డి ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్. చూడండి, ఇది సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం వేరే చూసుకుందాం. ఇక్కడ మళ్ళీ సేమ్ ఫార్ములా ఉపయోగించి దీన్ని చేయాలి. డి ఇన్వర్స్ ఆర్ డి ఆర్ ఇన్వర్స్ డి ఎఫ్ డి ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్. ఇప్పుడు ఇది కూడా వచ్చేసింది. మనం నెక్స్ట్ కలర్ చూసుకోవాలి. ఇప్పుడు ఎల్లో ఇంకా రెడ్ సేమ్ ఫార్ములా. ఇది కూడా వచ్చేసింది. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ ఫార్ములా, ఎందుకంటే ఇక్కడ ఎల్లో ఉంది, ఎల్లో రైట్ సైడ్ కావాలి. ఆర్ డిన్వర్ డి ఆర్ ఇన్వర్స్ డి ఎఫ్ డి ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కనుక చేయాలనుకుంటే ఇంకో ఫార్ములా చూపిస్తాను, ఆ ఫార్ములాని చూడండి. ఇప్పుడు మనం కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది చేయాలనుకుంటే ఈ ఫార్ములాని డి ఎల్ డి ఇన్వర్స్ ఎల్ ఇన్వర్స్ డి ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్ డి ఎఫ్. ఈ ఫార్ములాని ఉపయోగిస్తే కనుక మన సెకండ్ లేయర్ కూడా పూర్తవుతుంది. మనం లాస్ట్ లేయర్ని నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.